ముఖ్యంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం జగనన్న గారి సంక్షేమ పథకాలే ముఖ్యంగా గెలిపించిని అలాగే ఆయనకి వెన్నెముకగా మహిళలు ఉన్నారు ఆ మహిళలకు పెద్దపీట వేసి విజయవాడ గాని విశాఖపట్నం గాని మేయర్ పీటలు దక్కించి అలాగే ముఖ్యంగా విజయవాడ డిప్యూటీ మేయర్లు ఐగడ మహిళలకు కేటాయించడం జరిగింది కాబట్టి మహిళా ప్రజానికం ఎల్లప్పుడూ జగన్ గారికి తోడు ఉంటారని ఆశిస్తూ రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఇదే మహిళా లోకం జగన్ గారిని గెలిపిస్తుందని ఆశిస్తూ టీడీపీ ఎన్ని కుట్రలు పన్నా ఎంతమంది ప్రచారం చేసినా ఇన్ని ప్రచారాలు చేసినా జగన్ గారు ఒక్క మాట ఎక్కడా మాట్లాడలేదు ఆయన ప్రచారం చేయలేదు ఆయన చేసిన అభివృద్ధి ఆయనని గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడా ప్రచారం చేయలేదు ఎందుకంటే ఒకటే మాట అన్నారు నా అభివృద్ధే నన్ను గెలిపించిద్దని అలాగే ఈ రోజున ఏ ఎన్నికలైనా ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికలు కానీ రేపు జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక కానీ జగన్ గారు ఎక్కడ ఇటువంటి ప్రచారం చేయరు ఎందుకంటే ప్రజలకి ఆయన వదిలేశారు ఆయన సంక్షేమ పథకాలు బాగుంటే ప్రజలే ఆయన్ని గెలిపిస్తాయి ఇదే ఒక్క దీంతో ఒక పాయింట్తో జగన్ గారు ముందుకెళ్తున్నారు కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక గడ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆయన గెలిపిస్తారని ఆశిస్తున్నాం అయితే విజయవాడలో చూసుకున్నట్లయితే మొత్తం 64 డివిజన్లలో 49 డివిజన్లలో వైఎస్ఆర్సిపి కైవసం చేస్తుంది టీడీపీ 14 డివిజన్లలో విజయం సాధించింది దీన్ని ఎలా చూస్తారు అంత పెద్ద మెజారిటీ వైఎస్ఆర్సిపికి కట్టబెట్టారంటే జనాలు ఇక్కడ జనాల్లో ఉన్న అభిప్రాయం ఏంటి పార్టీ ఇక్కడ ముఖ్యంగా జనాల్లో ఉన్న అభిప్రాయం ఇది గనక వైఎస్ఆర్ గణతే ఎందుకంటే వైఎస్ఆర్ హయాంలోనే విజయవాడని ఎంతో రకంగా అభివృద్ధి చేశారు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డే కానీ అటు పాలడు వెంకటరావు గారి ఫ్లైఓవరే కానీ ఇదంతా వైఎస్ఆర్ గణతే కానీ ముఖ్యంగా ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ 14 కార్పొరేట్ సీట్లు గెలిచాం టీడీపీ గెలుచుకుంది 7 ఈ 7 గాడ వచ్చే కాదు కానీ ఎలా వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించండి 7 ఒకే సామాజిక వర్గానికి చెందినోళ్ళు అక్కడ ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు 4 బీసీలు ఎస్సీలు కాపులు కమ్మ సామాజిక వర్గం నాయుళ్ళు రెడ్లు అందరికీ సమతూకంగా ఇచ్చారు 21 డివిజన్లో అవినాష్ గారు కానీ వాళ్ళు గెలిచిన 7 తీసుకోండి 7 ఒకే సామాజిక వర్గానికి ఇక్కడ చిన్న దెబ్బ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక డబ్బు మేము డబ్బు ఖర్చు పెట్టాల వాళ్ళు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారు విచ్చలవిడిగా అంటే డివిజన్కి వచ్చి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి పాపము ఇచ్చిన వాళ్ళందరూ బీసీలు ఎస్సీలు కాబట్టి ఆ 7 డివిజన్లో 5-10 లక్షలు ఖర్చు పెట్టారు అదే ఇక్కడ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ఒక్కొక్క డివిజన్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ 7 కూడా 4 కొట్టగలేదని నా ధీమా అంటే ప్రధాన ప్రతిపక్షాలు అన్నీ వైఎస్ఆర్సిపి పార్టీ డబ్బు పంచడం అలాగే భయభ్రాంతులకి గురి చేయడము సంక్షేమ పథకాలని ఆపేస్తాము జనాలు కనుక ఓట్లు వేయకపోతే మా పార్టీకి ఓట్లు వేయకపోతే ఇలా జనాలకి భయభ్రాంతులను చేసి అలాగే రిగ్గింగ్ చేయడం వల్లే వైఎస్ఆర్సిపికి ఇంత పెద్ద విజయం వచ్చింది అని ప్రతిపక్షాలు అంటున్నారు విజయం వచ్చిన తర్వాత కూడా తాడిపత్రి మున్సిపల్ చూశారుగా ఎందుకు ఆయన్ని చైర్మన్ కానిస్తారు ఒకవేళ భయభ్రాంతులు చేసుకునే లెక్క అయితే అలా చేయలే చేస్తే ఈ రోజున తాడిపత్రి మున్సిపల్లో జేసీ వాళ్ళు అవుతారా అవరు కదా ఇక్కడ కాడ ప్రధానంగా 7 డివిజన్లో కనుక 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే చెప్పాను కదా ఇక్కడ కొట్టగలిగేవాళ్ళం కానీ అలా చేయాల ప్రతి డివిజన్లో 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టారు ఇదంతా అపోహే జగన్ గారిని గెలిపించింది ఆయన పథకాలు ఆయన సంక్షేమ పథకాలే అయితే నగర పంచాయతీలు అయిపోయాయి తర్వాత జిల్లా పరిషత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్లో ఎలా ఉంటుందంటారు అంటే వైఎస్ఆర్సిపి టీడీపీ బీజేపీ జనసేన అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు పోటీలో నిలబడుతున్నాయి ఈ ఎలక్షన్స్లో ఎలా ఉంటుందండి ఏం లేదండి ఫస్ట్ పంచాయతీలు ఎలా ఉన్నాయో తర్వాత కార్పొరేషన్ జనజన ఇది ఫలితాలు తేడా ఏమి ఉండదు కానీ ఈసారి జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి జెడ్పీటీసీ ఎంపీటీలు పోటీ చేసిన ఫలితాలు ఇదే రీతిగా ఉంటుంది బాగానే చదువుతుంది సంక్షేమ పథకాలు ఎట్లా అమలు అవుతున్నాయి సంక్షేమ పథకాలు కూడా బాగానే చదువుతున్నాయి అంటే ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అని ఎలక్షన్స్ జరిగిపోయాయి అంటే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపికి ఎక్కువ మెజారిటీ వచ్చింది దీన్ని ఎలా చూస్తారు అంటే ఎలా గెలిచిందని అనుకుంటున్నారు మా పాలన బాగానే ఉంది కాబట్టి మనకి సంక్షేమ పథకాలు కూడా బాగానే వస్తున్నాయి ఓకే ఇప్పుడు గవర్నమెంట్ సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది అమ్మ ఒడి అవని వైఎస్ఆర్ అవని లేకపోతే కాపు నేస్తాం అవని ఈ పథకాలన్నీ ఎట్లా ఉంటాయంటారు అంటే
వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలోకి తెచ్చిపెట్టే సత్తా ఈ పథకాలకి ఉందని మీరు అనుకుంటున్నారా? ఉందండి. అంటే ఇప్పుడు విజయవాడ అంటే ఓకే, ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్ వస్తున్నాయి. తిరుపతి బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఉంది, బీజేపీ, జనసేన అలాగే టీడీపీ అన్ని పార్టీలు పోటా పోటీలో ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీనే వస్తుంది. అంటే అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరు? ప్రెజెంట్ అదే బాగుందండి, జనాల మీద కూడా జన పథకాల గురించి కానీ లేకపోతే ఈయన పనులు బట్టి కాదు అదే బాగుందండి. అయితే ఇప్పుడు బీజేపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాయి, పొత్తులో ఉన్నాయి రెండు కలిసి బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ క్యాండిడేటే పోటీ చేస్తున్నారు, జనసేన బీజేపీ పొత్తులో ఉన్నా సరే బీజేపీ క్యాండిడేటే పోటీ చేస్తున్నారు కాబట్టి బీజేపీలో కాపుల్లో కొంత సముఖంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు అది గెలవదంటు అనుకుంటున్నారా? అది గెలవడం పోటీ పోటీగా ఉంటుందండి. బీజేపీనే రూలింగ్ లో ఉంది, కేంద్రం బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీనే వస్తుందండి. జగన్ బారిన బాగుంది కాబట్టి అదే వస్తుందండి. బీజేపీ అక్కడ కేంద్రంలో రూలింగ్ లో ఉన్నా సరే ఏపీలో వైఎస్ఆర్సీపీనే వస్తుందని అనుకుంటున్నా. అవునండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.